నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. చివరి క్యాబినెట్ భేటీ జరిగిన సీఎం అనారోగ్యంతో కొన్ని రోజులుగా వాయిదా. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే పెట్టేలా ప్లాన్. సర్క్యులేషన్ పద్ధతిలో ఫైళ్లను ఆమోదం. అంటే ఈ రకంగా ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోదంతోనే అన్నీ జరుగుతాయి కాబట్టి ఈ క్యాబినెట్ ఆమోదం అనేటువంటిది జరగాలి. డిఎస్సి పైన నిరుద్యోగులకు స్పష్టమైన వైఖరి అనేటువంటిది తెలియజేయాలి అనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేరకంగా కోటా ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మెటీరియల్ సిద్ధం. ఎవరైతే కామన్గా ఎంబీబీఎస్ కొట్టాలి అనుకునేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే తెలియజేయండి. నీట్కి సంబంధించినటువంటి కోటా అనేటువంటిది రాజస్థాన్లో ఉంటుందండి, చాలా ఫేమస్ కోచింగ్ సెంటరు. ఇవైతే వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మెటీరియల్ అనేటువంటిది ఫ్రీగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక 9849011666 మెసేజ్ చేస్తే ఆ రకంగా స్టడీ మెటీరియల్ అనేటువంటిది అసైన్మెంట్లు పొందవచ్చు. కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అదేరకంగా నీట్ యూజీ సిలబస్ తగ్గింపు. నూతన సిలబస్ను విడుదల చేసిన నేషనల్ మెడికల్ కమిషన్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. కాబట్టి ఇంకా చూసినట్లయితే మనము నవంబర్ 20 వరకు ఎస్బీ విచారణ, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కానిస్టేబుల్ల శిక్షణ. కాబట్టి కానిస్టేబుల్ల శిక్షణ అయితే ఇంకా దాదాపుగా ఖరారైనట్టే వస్తుంది కూడా. ఇంకా తర్వాత చూసినట్లయితే రేపటి నుంచి పీఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్, బీపీఈడి అదేవిధంగా డిపిఈడి సీట్ల భర్తీకి పీఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని పాఠశాల కన్వీనర్ ఆచార్య పి రమేష్ బాబు తెలిపారు. కాబట్టి ఈ నెల 9 నుంచి 11 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 12 నుంచి 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, 17 సీట్లు కేటాయిస్తామని వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏలో కొత్తగా 5760 సీట్లు, సీట్లను పెంచుతూ ఉత్తర్వులు, పలు కాలేజీల్లో కొత్త కోర్సులు. సో ఈరోజు పెద్దగా మనకు సంబంధించినటువంటి న్యూస్ ఏం లేదండి. బట్ ఈరోజు క్యాబినెట్ అనేటువంటిది జరగాలన్నా వద్దా అనేటువంటిది ఇంకా సీఎం గారి అనారోగ్య కారణాల వల్ల జరగలేకపోతుందని చెప్తున్నారు. బట్ సీఎం గారికి హెల్త్ మంచిగా తప్పకుండా క్యాబినెట్ జరగాలి. దాంట్లో మన నిరుద్యోగులకు కొద్దిగా ఊరట కలిగించేటువంటి అంశాలను తప్పకుండా చేర్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఎవరైతే నీట్కు సంబంధించినటువంటి అంటే ఎంబీబీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ కోటా కోచింగ్ సెంటర్ చాలా ఫేమస్ అండి. ఇది దాదాపు భారతదేశంలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్ అన్నట్టు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే కావాలనుకుంటే ఆ విద్యార్థులకు తెలియజేయండి, వాట్సాప్ నెంబర్ అండి. సో ఎనీహౌ తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి తప్పకుండా మీకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.